నర్సాపూర్ వెనుకబాటుకు మురళి యాదవ్ కారణమని, 65 కోట్లు మంజూరైనా ఖర్చు చేయని అసమర్థ నాయకుడని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అశోక్ గౌడ్ అన్నారు. శుక్రవారం నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, 20 సంవత్సరాల పాటు సర్పంచ్గా, మున్సిపల్ చైర్మన్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన మురళి యాదవ్ ఆయన అభివృద్ధి చెందాడే తప్ప నర్సాపూర్ని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో పదవులన్నింటినీ అనుభవించి మాజీ ఎమ్మెల్యేను హరీష్ రావును, కేసీఆర్ను విమర్శించడం సరికాదని అన్నారు. నర్సాపూర్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినది నీవు కాదా అని, పాత భవనాలు కూల్చి 18 లక్షల వరకు స్క్రాప్ను అమ్ముకున్నది నిజం కాదా అని అన్నారు. నర్సాపూర్ చెరువు మట్టిని ఆర్టీసీ కుంటలో నింపి 20 లక్షల బిల్లు కాజేసింది వాస్తవం కాదా అని అన్నారు. బీజేపీ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి డిపాజిట్ కోల్పోయినప్పుడే రాజీనామా చేయాల్సి ఉండేదని అన్నారు. నర్సాపూర్ పట్టణంలో 3వ స్థానానికి పోయావంటే ప్రజలు ఎంత చీదరించుకుంటున్నారో ఆలోచించుకోవాలని సూచించారు. నర్సాపూర్ చెరువులో ఇసుక మట్టి మొరం అమ్ముకొని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం 65 కోట్లు మంజూరు చేస్తే మీరు అడిగే కమిషన్లకు భయపడి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదని, 50 కోట్లు ఖర్చు చేయని అసమర్థ నాయకుడు అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన మురళి యాదవ్ వెంటనే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం, కౌన్సిలర్ రామచందర్, నాయకులు బాలరెడ్డి, రాజు యాదవ్, నగేష్, ఆంజనేయులు, నాగరాజ్ గౌడ్, సాగర్ ప్రసాద్, జ్ఞానేశ్వర్, రాకేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి, మరి ఎంత రాజీనామా చేసి నిన్న పత్రికా ప్రకటన చేయడం జరిగింది. మరి వారు మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, మరి ఎమ్మెల్యే గారు కానీ మరి ఎవరు ఏ ఒక్క పని చేయలేరు, మరి నర్సాపూర్ అభివృద్ధిలో వెనుకబడిపోయింది, దాంతో నేను బీజేపీలోకి పోయిందని చెప్పడం జరిగింది. మరి ఆయన టీడీపీ పరిపాలన ఉన్నప్పుడు టీడీపీలో కూడా అధికారంలో ఉండి, మరి అప్పుడు కూడా 10-15 సంవత్సరాలు అధికారంలో ఉండి, మరి తర్వాత 10 ఏళ్ళు అయిపోయినాక గవర్నమెంట్ పోయినాక టీఆర్ఎస్లోకి వచ్చి, మరి టీఆర్ఎస్లో కూడా అధికారంలో ఉండి మరి 10 సంవత్సరాలు జరిగిన, మరి తర్వాత మొన్న 1.5 ఇయర్ కింద మరి బీజేపీలోకి పోయి ఆయనకు అధికార దాహం కావాలి. మనకు అధికారం ఒక 20 సంవత్సరాల నుంచి ఆయన సర్పంచ్గా కానీ, జెడ్పీ చైర్మన్ కానీ, మరి జిల్లా అధ్యక్షుల్లో కానీ, మరి మున్సిపల్ చైర్మన్గా ప్రస్తుతం కూడా 20 సంవత్సరాల నుండి ఆయన పరిపాలన చేసిండు. మరి ఆయన అసమర్థత ఆయనంతా ఆయనే చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఎంత అసమర్థుడు అంటే చాలా అసమర్థుడు. ఒక 20 సంవత్సరాలలో నర్సాపూర్ పట్టణ ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి, మరి నర్సాపూర్ ప్రజలకు ఏమి చేయలేని ఒక అసమర్థ నాయకుడు మురళి యాదవ్ అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక 20 సంవత్సరాలుగా నువ్వే పరిపాలన చేస్తూ మరి ఏమి అభివృద్ధి కాలేదని చెప్పడంలో, మరి అభివృద్ధి కాలేదని చెప్పడంలో కానీ తానే అభివృద్ధి చెంది, మరి ప్రజలను కానీ నర్సాపూర్ పట్టణ ప్రజలను కానీ ఎలాంటి అభివృద్ధి చేయకుండా మరి ఆయన అభివృద్ధి చెందడం జరిగింది. ఎందుకంటే మరి ఆయన అభివృద్ధి చెంది మరి రాజకీయ పార్టీల మీద, ఆయన కమ్యూనిస్టు పార్టీలో రాజకీయ రంగప్రవేశం చేసి, మరి విఠలరెడ్డి గారి ఆయనకు ఎప్పటిదాకా అధికారం ఉందో అప్పటి